తిరుపతి పవిత్రను మంటగలిపారని మండిపడుతూ కన్నాపురం గ్రామంలోని కూటమి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు చేపల చినబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ఆధ్యాత్మికంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారీలో భాగంగా జంతువుల నుండి వచ్చిన కొవ్వును కలపడం యావత్ హిందువులను కలిచివేసిందని, ఇటువంటి పనులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కన్నాపురం ప్రధాని కోడల వద్ద దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మట్టే శ్రీను, బొమ్మ గంటలయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్వకోటి మంజునాథ, ఎంపీటీసీ గణపతి, ఎంపీటీసీ బాజీ, కూటమి నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు. శిక్షించాలి, కాపాడాలి, కాపాడాలి, కాపాడాలి. శిక్షించాలి, 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 శిక్షించాలి.